हाय अंडी, अंदर की नमस्ते। वेलकम टू माय कैंडिड गार्डन। ना पेर संध्या। हार्वेस्टिंग वीडियो अंडी, काकपोते ई पोट्लकायन अयिते कोयट्लेदु, सन्नगा उंदि, इंका पेद्दगा अवुतुंदि। फस्ट टाइम मनकि इंत अंटे दादापु 4 फीट्ल उंदि इदि। 4 फीट्ल पोट्लकाय मन गार्डन लो वच्चिंदि। इंका इदि पेद्दगा अय्ये अवकाशं कूडा उंदन्नमाट। सो फस्ट टाइम अंटे फस्ट टाइम इंत पोडुवुदि मात्रमे, एंदुकंटे पिच्चुक पोट्ले चाला पेंचुकुन्नां मनं। జంబు పొట్ల, పిచ్చుక పొట్ల, నాటు పొట్ల, చారల పొట్ల అట్లా పెంచుకున్నాం, కానీ ఈ పొడుగుది మాత్రం నేను ఎప్పుడు పెట్టుకోలేదండి. ఫస్ట్ టైం వచ్చింది, ఫర్ ద ఫస్ట్ టైం. ఇదంతా చుక్కకూర అండి. చుక్కకూర స్టెమ్స్ స్టెమ్సే కట్ చేస్తున్నా అండి, ఎందుకంటే చాలా ఉంది. మళ్ళీ స్టెమ్స్ కట్ చేస్తేనే మళ్ళీ చిగుర్లు వచ్చేసి వస్తుందన్నమాట. సో అందుకని ఇంకా ముదిరిపో, ఆకు ముదిరదు కానీ విత్తనాలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే విరగొట్టడం రాక కొంచెం మధ్యలో బ్రేక్ వస్తుంది మాట్లాడటము. మొత్తానికి కట్ చేశానండి. ఎంత బచ్చల చుక్కకూర అంటే అంత చుక్కకూర ఉంది. బచ్చల కూర అనబయ్యాను కదా, బచ్చల కూర గురించి కూడా చెప్తాను. ఇంక ఇప్పుడు అంతా అది విత్తనాల సీజను, అది కూడా మొత్తం తీసేస్తున్నా అండి. చూడండి, ఇవన్నీ 4-5 మొక్కలే. మీకు గుర్తుందో లేదో, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను, ఇదంతా చూడండి, ఇదంతా ఒకటే మొక్క. ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ మొత్తం ఒకటే మొక్క. ఈ మొత్తంగా ఒక 5 మొక్కలు ఉన్నాయంతే అండి. ఇదంతా ఒక 5 మొక్కలకు సంబంధించిన చుక్కకూర, ఎక్కువ కాదండి. చూడండి, అయితే విత్తనాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కోసేసి మొన్ననే అందరికి ఇద్దాం అనుకున్నా. ఒక ఇద్దరికి అయితే ఇచ్చాను కుండీలోది, ఇంకా ఈరోజు అయితే ఇంక అందరికి ఇచ్చేస్తా అండి. ఇదంతా కోసి బోల్డ్ అంత చుక్కకూర వస్తుంది. ఇంకొక విషయం తెలుసా అండి, ఇప్పుడు ఇక్కడ విత్తనాలకు మనం వదిలేసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం వేయాల్సిన పని కూడా లేదు. విత్తనాలన్నీ తీసి దీంట్లోనే పడేస్తాను క్లీన్ చేసేటప్పుడు. మళ్ళీ అవే బోల్డ్ అన్ని మొలిసి మనకి బోల్డ్ అంత ఆకు అనేది మనకు వస్తుంది. ఆకుకూర వర్షాలు పడ్డాక వాటంతటికి అవే మొలుస్తాయి. ఒక పాలకూర, కొత్తిమీర తప్ప దాదాపుగా అన్ని తోటకూర కానీ ఆకుకూరలు ఏవైనా వాటంతటికి అవే మొలుస్తాయండి. ఒక్కసారి గార్డెన్లో వేసుకొని విత్తనాలకు వదిలేసి మొక్కను వదిలేస్తే మటుకు. చూడండి ఎంత చుక్కకూర అసలు. ఇంకా ఈ చేతిలో కూడా ఉంది, చూపిస్తాను. చూసారా, ఇది పచ్చడికి ఒక కుటుంబానికి సరిపోతుంది. అట్లా ఇక్కడ ఉన్నదంతా కోసేస్తే చూడండి ఎంత పెద్దగా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఒక 10 కుటుంబాలకు సరిపోయేంత చుక్కకూర అయితే వస్తుంది. చూడండి ఎంత ఉందో, మీకు కూడా కావాలా? ఇదైతే నేను వండుకోబోట్లేదండి, నేను మొన్ననే వండేసుకున్నాను, పక్కన ఇచ్చేస్తాను షేరింగ్. నెక్స్ట్ నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి ఎంత పండిపోయాయి చూడండి, వచ్చేసిందా. ఇది కోసుకోవడం కాదు, ఏరుకోవడం అవుతుంది. పొలాల్లో కనుక ఏరుకుంటారు కదా. చూడండి అక్కడ ఒక నిమ్మకాయ పడిందా, ఇక్కడ చూడండి. అది స్వీట్ లైము, ఇంకా ఆకు రాలుతుందండి బాగా. ఇంకెంత ఊడ్చినా ఇది అవ్వట్లేదు. ఇంకా వర్షానికి మొన్న వర్షం వచ్చింది కదా, ఇంక ఇవి ఇక్కడే కంపోస్ట్ అవుతున్నట్టున్నాయి. మొత్తం ఎత్తి కుండీలోకి పోసుకుంటాను వీటిని. ఇంకా అక్కడ ఒకటి ఉందండి, దాని కింద అది తీసుకొస్తాను. ఇంకా నిమ్మకాయలు కదా దొర్లుకుంటూ వెళ్తున్నాయి. ఇంకా కాయలు ఉన్నాయి, మళ్ళీ పూత పూస్తుందండి. ఇంకా వీటిని రాలిపోయిందే తెంపుతున్నాం కాబట్టి మనకు అక్కడికే సరిపోతుంది. ప్రతి హార్వెస్టింగ్లో నిమ్మకాయ అనేది మనకు బాగా వస్తుంది. ఈసారి అయితే బోల్డ్ అంటే బోల్డ్ అని నిమ్మకాయలు వచ్చాయి. ఇక్కడ పడిందండి, రాలి పడిపోయి చెట్టు మట్టిలో ఇరుక్కుంది. చూసారా, చూడండి 6 నిమ్మకాయలు వచ్చాయి. ఇంక ఇవొక మనకు ఒక 3 రోజులు పక్క, 3-4 రోజులు. ఇవి ఆర్గానిక్గా పండించినవి కాబట్టి చాలా పుల్లగా టేస్టీగా ఉంటాయండి. మనము ఒకేసారి వీటిని మార్కెట్లో కొన్న వాటిని టేస్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా తేడా అనేది తెలుస్తుంది. ఒక కుండీలో అండి, నేను అదే చెప్తున్నాను. నిమ్మ మొక్క అయితే చక్కగా కుండీలో కాపించుకోవచ్చు. బోల్డ్ అని కాస్తుంది, నాకైతే ఇయర్ మొత్తం వస్తుంది. 2 కుండీల్లో పెట్టుకుంటే ఇంకా మనం బయటికి వెళ్ళి ఒక్క నిమ్మకాయ కూడా కొనాల్సిన అవసరం ఉండదు. పులిహోరకి ఈ నిమ్మకాయ ఆవకాయ పెట్టుకుంటారు కదా, దానికి రోజు మనం తాగినా సరే నిమ్మకాయలు అయితే మనకి మన గార్డెన్లో ఉన్నాయి, సరిపోతాయండి. తప్పకుండా నిమ్మకాయని పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అన్నారు ముళ్ళ మొక్కలు అలాంటివి ఇంట్లో పెంచుకోకూడదు అంట కదండి అని. మరి పెంచుకోకపోతే మనం ఒక్క మొక్క పెంచుకొనే ముళ్ళ మొక్క పెంచుకోవద్దు అంటే
మరి తోటలు తోటలు ఉన్న వాళ్ళు ఏమైపోవాలండి కదా. సో ఒక సైడ్కి పెట్టుకోండి, ముళ్ళు ఉంటాయి కాబట్టి అటు వెళ్తా ఇటు వెళ్తా గీరుకుపోతాయని అన్నారేమో మేబీ, బట్ ఒక సైడ్కి జాగ్రత్తగా పిల్లలకి తగలకుండా కొంచెం ఎత్తులో పెట్టుకుంటే ఏమవ్వదండి. పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. మునక్కాయలండి మళ్ళీ పూత వస్తుంది, అక్కడక్కడ పిందెలు. మరి ముందు కాసినంత ఆ రోజు కాసాయి కదా 40-50, అంత కాస్తాయి లేదో కానీ ఒక 10-15 వరకు అయితే కాసేలాగానే ఉన్నాయి. చలికంతా పూత రాలిపోతుందండి. ఇంకేం చేయలేము, ఎత్తులో ఉంది కాబట్టి మొదట్లో ఏదైనా పోసేది ఉంటే పోస్తాం, కానీ ఇప్పుడు మునగ చెట్టు అయితే నేను ఎక్కలేను. ఇంకేంటి తెలుసా అండి, మునగ మొక్క ఇంట్లో ఉండొద్దంట కదండి సంజయ్ గారు, మీరే మిద్దె పైన ఏకంగా 3 పెట్టుకున్నారు అన్నారు. మళ్ళీ అదే ఆవిడ, అబ్బా మునగకాయ సాంబార్ అంటే నాకు ఎంత ఇష్టం అండి, ఈసారి వచ్చినప్పుడు నాకు మళ్ళీ తప్పకుండా ఇవ్వండి మునక్కాయలు అన్నారు. చూసారా, అంటే తినడానికి బాగుంటాయి కానీ పెంచుకోవడానికి కష్టం. ఏదైనా హ్యాండిల్ విత్ కేర్ అండి. ఇప్పుడు కోడలు చేసే వంట కావాలి కానీ కోడలు ఇంట్లో వద్దన్నట్టుగా ఉందన్నమాట కథ. ఇప్పుడు మునగ చెట్టు ఉంటుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది. ఇరగకుండా పడకుండా పొట్టిగా కొంచెం బ్రాంచెస్ ఎక్కువచ్చేలాగా కట్ చేసుకుంటే పైకి దాకా వెళ్తే విరుగుతుంది, కింద కిందనే ఉంటే విరగదు కదండి. మన ఇంట్లోకి కావాల్సిన మునక్కాయలు అయితే వస్తాయి. బొంత పురుగు వచ్చినప్పుడు మొత్తం అంతా ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే అవన్నీ వెళ్ళిపోతాయి. వేడి పెట్టినా అంటే పేపర్ వేడి చేసి ఇలా పెట్టినా కూడా అన్నీ మాడిపోతాయి. నేనైతే ఏది చేయలేదండి, మిద్దె పైనే కదా వదిలేసాను నేను. బటర్ఫ్లైస్ అవుతాయంట కదా, నాకు అంటే ఇన్ని అవుతాయా బటర్ఫ్లైస్ అనిపించింది, కానీ నేనైతే వదిలేసాను. మరి నాకైతే ఎక్కడ కనబడలేదు అవి, అంటే మొత్తం పాకుతాయన్నారు కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ కింద మునగ చెట్టు చూసారా, ఇక్కడ కింద ఇంత ఆకుకూర ఉందా, ఎక్కడ పాకలేదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఆకైతే. సో అదన్నమాట మునగ మొక్క సంగతి. యాపిల్ వేర్ అండి, ఇంకొకసారి ఇప్పుడు కాకుండా ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకుందాము, ఎందుకంటే కొన్ని ఖర్చు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకా ఖాళీ చేసేద్దాం అనమాట. అయినా మళ్ళీ చిగురులు వస్తుంది. దీన్ని అసలు ప్రూన్ చేద్దాం అంటే మొక్క ప్రూన్ చేయనివ్వట్లేదండి. చూడండి మళ్ళీ ఎట్లా చిగురులు వస్తుంది. ఇది మొత్తం వస్తే మొదలు వరకు కొట్టేస్తే మళ్ళీ ఈసారన్నా మంచిగా మొక్క అంతా ఇటు వంగిపోతుంది. చూసారా ఇగో ఇదంతా ఇటు వంగింది. ఈ మడికి మడిలో ఏదైనా పెట్టుకుందాం, ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది అన్నమాట. సో గుత్తులు గుత్తులు కాసాయి చూసారా, ఎంత బాగుంది అసలు. నిజంగా అండి అదృష్టం ఉండాలి. కొన్ని చూసినప్పుడు అయితే అనిపిస్తుంది, కొన్ని ఎంత కష్టపడి పెంచినా రావు. ఇప్పుడు రామఫలము లక్ష్మణ ఫలం చూడండి, నన్ను అయితే నిజంగా ముంచేసాయి. ఇన్ని ఇయర్స్ నుంచి మొక్కను పెంచుతున్నానా, పూత ఉంది కాతలేదు, ఒకటే పూత రావటం రాలిపోవటం. ఇదైతే ఎన్ని కాయలు ఇచ్చిందో, అసలు ఎంతమందికి పెట్టానో, ఎంతమందితో థ్యాంక్స్ చెప్పించుకునే అవకాశాన్ని ఇచ్చిందో అండి. చూసారా ఇంకా ఉన్నాయి, అటువైపు నుంచి కోస్తాను. ఇది ఒకటి పెద్దది కోస్తా అండి. ఇంక ఇది అబ్బా వద్దులేండి, గ్రీన్గా ఉంది. మరీ గ్రీన్గా ఉంటే కాస్త చప్పగా ఉంటుంది, కాస్త ఎల్లో ఎల్లోగా అయితే తీయగా అవుతుంది. పండుది కూడా కోస్తాను చూడండి. పండువి కూడా కొంచెం పండిష్టమని వదిలేసి ఓ 2 మిద్దె తోట పైకి రాకపోయేసరికి, అంటే ఈ ఫంక్షన్ల వల్ల నీళ్లు పోస్తారులేండి మా పిల్లలు. చూసారా ఇట్లా పండిపోతున్నాయి, పండిపోయినాయి వాళ్ళు ముట్టుకోరు. నాకేమో చాలా ఇష్టం, స్వీట్గా ఉంటాయని నాకు ఇష్టము, అంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది పండు వాసన. సో అందుకని వాళ్ళకి నచ్చదన్నమాట. అప్పటి నుంచి కత్తెర ఎత్తుకానండి, అది ఇక్కడే ఉంది, చూసుకోలేదు. చుక్క కూర తెంపేటప్పుడు అంతా చాలా ప్రాబ్లం అయింది, అలా ఉంటుందన్నమాట. ఈ నిమ్మ మొక్క కూడా మనకు ఒక కాయ ఇచ్చిందండో, ఈ కింద పడింది చూసారా, అది కూడా ఏరుకుంటాను. సిమెంట్ బడి మొక్క పైన చాలా కష్టంగా పెరుగుతుంది మొక్క. ఇది డే బ్లూమర్ బ్రహ్మకమలం అండి. ఇది డేలోనే పూస్తుంది అనమాట. ఇది నాకు చిన్నగా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది, పెద్ద బ్రహ్మకమలం లాగా కాదు. ఈ లీవ్స్తోనే ఇది మొక్క వస్తుంది కాబట్టి దీనికి లీఫ్ తప్ప వేరే ఏ ఉండదండి. చూడండి ఇక్కడ నుంచి కూడా లీఫ్ వస్తుంది. ఈ లీవ్స్ అనేవి సేల్లో ఉన్నాయండి, చాలా రేర్ వెరైటీ. పొద్దున్నే చక్కగా మనం పొద్దున్నే పూజ చేసుకుంటే దేవుడికి పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇలాంటివి కొంచెం ఆస్పీషియస్ దేవుడికి పెట్టుకుంటే మంచిది అనుకుంటాం కదా. సో చాలా తొందరగా పెద్దగా అవుతుంది, తొందరగా పువ్వులు ఇస్తుందండి. చూడండి నేను ఎంతోమందికి సేల్ చేశాను దీన్ని. చూసారా ఇంత చిన్న కుండీ ఇది, ఇక్కడ చూసారా ఈ చిన్న కుండీలో ఎన్ని మొక్కలు ఎన్ని పూలు పూసింది. అక్కడ కింద కూడా పూసింది చూడండి, ఇన్ని పూసింది. ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఒక ఆకుతో పెట్టుకున్నాను, ఎంత చక్కగా వచ్చింది. ఇక్కడ కూడా ఫ్లవర్, చిన్న కుండీ అండి. దీనికి పెద్ద ప్లేస్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మొగ్గలు చూసారా ఒకేసారి 3, ఇవి రేపు పూస్తాయి అనుకుంటా. సో ఇదైతే సేల్లో ఉందండి. మీరు
నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కావాల్సిన వాళ్ళు కమెంట్స్లో అడగండి, నేను నెంబర్ ఇస్తాను. దానికి మీరు హాయ్ అని పెట్టి, మీకు ఏం సీడ్స్ కూడా సెల్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలి అనుకుంటే అది మీరు తీసుకోవచ్చండి. ఆకు అయితే చిన్నగా ఉంటుంది చూడండి, అది గమనించండి. బ్రహ్మకమలం కంటే లీఫ్ అయితే చిన్నగా ఉంటుంది. ఇదండి మన గార్డెన్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.